పర్యటన రవి మనసును నేను చంపాను, ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను కదా, అది రికార్డెడ్గా కదా. ఎవరు? తిరుపాల్, బోయే తిరుపాల్, గత సీన్, అశోక్. మామూలే వీళ్ళు ముగ్గురిని టీడీపీ వాళ్ళు కదా, మర్డర్ వాళ్ళని నేను ఎందుకు చంపుతాను? పర్యటన రవికి నేను క్లోజ్ అయితే నేను ఎందుకు చంపుతాను? చంపవలసిన అవసరం వచ్చింది? నాకు సూట్ కేసులు ఇచ్చారన్న, నాకు సూట్ కేసులు ఎక్కడ పెట్టారో నాకు ఇంతవరకు జ్ఞాపకం లేదు. ఎవరన్నా వచ్చేసి ఆ సూట్ కేసులు తీసిస్తే సంతోషపడతాను. వైజాగ్లో ఇల్లుందంట, హైదరాబాద్లో ఇల్లుందంట, బెంగళూరులో ఇల్లుందంట, నాకు ఒక మూడు ఇల్లు కనిపెట్టమను, ఒక ఇల్లు తీసుకోమను, రెండు ఇల్లు ఇవ్వమను. ఎక్కడున్నాయి ఆ సూట్ కేసులు నాకు జ్ఞాపకం లేదు. అంటే అప్పట్లో ఒక వార్త బాగా ప్రచారాలు ఉండేది. ఇప్పుడు కూడా పట్టాల రవి గారు ఏవైనా నేరం చేయాలనుకుంటే ముందు సుబ్బారెడ్డి గారికి చెప్పి ఆయన సలహాలు తీసుకొని తర్వాత అది క్రైమ్ కాకుండా చూడడానికి నేరం చేసేవారు. ట్రాక్ మీద డెడ్ బాడీలు పెట్టిన తర్వాత కూడా సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి పలానా బాడీ ఉంది, అన్నోన్ బాడీకి రాసుకో అని చెప్పి వెళ్ళేవారు అనేది ఒక వార్త నడిచింది. ఓకే సార్, రైల్వే ట్రాక్ మీద వీళ్ళు చెప్పారు, మీరు లా చేశారనుకుంటాను నేను, నాకు తెలిసినంతవరకు మీరు లా చేశారు, చేయకపోయినా అని పర్లేదు. రైల్వే ట్రాక్ లా అండ్ ఆర్డర్కి ఎట్లా సంబంధం? రైట్, ఇక్కడ లా అండ్ ఆర్డర్కి మీది జీఆర్పీకి వస్తుంది, అది ఆర్పిఎఫ్ చూస్తుంది. కానీ లా అండ్ ఆర్డర్కి ఇస్తే ఈ కేసు నేను డిటెక్ట్ చేయాలి కాబట్టి అది రైల్వే పోలీసుకు చూస్తారు కాబట్టి అక్కడ పడి అని మీరు సలహా ఇచ్చేవారు అనేది ఒక వార్త. అప్పట్లో అయితే ఇటువంటి సలహాలు, ఓకే సలహాలు ఇచ్చినందుకు మీకు పరిటాల రవి గారు సూట్ కేసులు ఇచ్చారని, సూట్ కేసులు ఇచ్చారని మరి చెప్తున్న మూడు ప్రాంతాల్లో కాకుండా కర్నూలులో కూడా మీకు ఆస్తి ఉందని, కర్నూలులో ఉంది ఇల్లు ఉంది, తర్వాత ఇప్పుడున్న భూమిలో కూడా మీరు సూట్ కేసులు దాచుకుని ఉన్నారేమో అన్నది. నేను ప్రొక్లైనర్లు కానీ జేసీబీలు కానీ ఎన్ని పెడతారో అన్ని పెట్టని, వాటన్నిటికీ తల తాకట్టు పెడతానో లేకుంటే ఏమో, దానికి నేను డబ్బులు ఇస్తాను. కనీసం అంటే 100 అడుగుల లోతు తీయాలి, తీసి వెలికి తీయండి. నాకు దాంట్లో 0.5% ఇస్తే చాలు. ఎంత సూట్ కేసులు, ఒకవేళ 50 కోట్లు ఇచ్చి ఉంటే కదా నాకు 1 లక్ష రూపాయలు ఏమను. అంత భూమిలో సూట్ కేసులు ఉన్నాయి కాబట్టి సుబ్బారెడ్డి గారు ఎప్పుడు భూమి ధర కాపలాగా ఉంటాడు. ఆయన ప్రాణం కంటే సూట్ కేసులు ముఖ్యమా? నా ప్రాణం కంటే సూట్ కేసులు ముఖ్యమా సార్? అన్నది ఒక ఆరోపణ. నేను నా సూట్ కేసులు అంత ఉంటే నా ఆస్తి ఇక్కడ ఎందుకు ఉంటాను? మెట్రోపాలిటన్ సిటీలో ఉంటాను నేను. ఐడెంటిటీ గుప్త నిధులు దేనికి సార్? ఆ డబ్బు దేనికోసం? అది గుప్త నిధులను పెట్టి నాకు ఉపయోగపడకపోయా, నా పిల్లలకు ఉపయోగపడక డబ్బు నాకేమవసరం ఉంది? ఏమవసరం ఉంది? ఆ గుప్త నిధులు ఎక్కడున్నాయో ఆ మహానుభావులు చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, కానిస్టేబుల్స్ నా కింద పనిచేసిన వాళ్ళు చేయని వాళ్ళు, వాళ్ళకు చేతులైతే దండం పెడతాను. వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం నా కాన్షియస్సే. నా బ్యాచ్మేట్స్, నా జూనియర్సు, నా సీనియర్సు ప్రొఫెషనల్ జలుస్తూ ఈ విధంగా మాట్లాడినారని చెప్పడం కూడా అసహ్యంగా ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడతా. వద్దు సార్, అది కంటిన్యూ కానీ అదే విషయంలో రవి గారి విషయం తీసుకుందాం. అంటే మీరు చెప్తున్నట్లుగా మీ వెర్షన్లో ఒకవేళ రవి గారు అనుచరులు కూడా మరి ఎన్కే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అంటే అది న్యాచురల్గా వచ్చి కనిపిస్తుంది. మీరు బయాస్గా ఉన్నారు తప్ప రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు. బయాస్గా ఎక్కడ ఎక్కడ ఉన్నాం సార్? లేదు, అందే అంటున్నాను. లేదు కాబట్టి మీరు వచ్చారు. ఒకవేళ మీరు బయాస్గా ఉంటే రవి అనుచరులు ఎందుకు చంపుతాను? కాదు కదా, ఎందుకు చంపుతాను నేను? నేను వన్ సైడెడ్గా ఉన్నప్పుడు, రవికి క్లోజ్గా ఉన్నప్పుడు, రవి నాకు డబ్బులు ఇచ్చినప్పుడు పోస్టింగ్స్ ఇప్పించలేకపోయాడు, ఇవ్వలేదు. రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ నాకేం మేలు జరగలేదు. పోనీ డబ్బులు ఇచ్చినాడు అనుకో, వాళ్ళని ఎందుకు నేను చంపుతాను? ఏ విధంగా నేను పరిటాల రవికి క్లోజ్ అయ్యాను, పరిటాల వాళ్ళకు క్లోజ్? నేను డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు, అదే డబ్బులు పక్కన పెడదాం తర్వాత మాట్లాడదాం. నాకు పోస్టింగ్ ఇప్పించలేకపోయారు టీడీపీ గవర్నమెంట్. ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా? లేదు కదా, నాకు ఇవ్వాల్సిందే డిపార్ట్మెంటు. సో డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్ ఎక్కిన కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు ఏ విధంగా వస్తున్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. పోనీ అదే కోవలోకి నేను వెళ్ళామనుకుంటే నాకేమన్నా టీడీపీ గవర్నమెంట్ పోస్టింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదు. పోనీ 3 సంవత్సరాలు ఏమన్నా ఒకచోట పెట్టిందా? సంవత్సరం కూడా లేదు కదా. లేదు. ఏ విధంగా నేను టీడీపీకి ఫేవర్గా చేశాను, పరిటాల రవికి ఫేవర్గా చేశాను? నెక్స్ట్ మర్డర్ నా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింటే
సూట్ కేసులు నాకు ఇచ్చింటే ఎక్కడున్నాయో సూట్ కేసులు ఇవ్వండి అని అడుగుతున్నాను. ఒకవేళ సూట్ కేసులు ఉంటే ఎత్తుకపోయి నేను ఢిల్లీలో లేకుంటే బెంగళూరులోనే ఇల్లు తీసుకొని అక్కడే ఉండేవాడిని అని ఇంటర్వ్యూ కూడా ఇవ్వను కదా. అనుకుంటే అనుకుని అనుకుంటారు అనుకుంటారు నోరు మూసుకొని ఉంటారని నేను కూడా పట్టించుకోను. అందరిలాగా ఉండేవాడిని. మరి ఎక్కడ ఉన్నాయా ఇండ్లు, ఎక్కడున్నాయా డబ్బులు, నాకు ఏదైనా ఇస్తే నేను ఇప్పుడన్నా నా భార్య పిల్లలను సుఖంగా ఉన్నా చూసుకుంటాను. ఈ రోజున నేను ఆనందంగా ఉండటానికి కారణం నా భార్య నా పిల్లలు. ఈ రోజున నాకు నగ ఇవ్వు చీరలు తీసుకురామని ఆ మహాతల్లి నన్ను అడగలేదు. నా పిల్లలు కూడా ఇది కావాలని అడగలేదు. ఈ రోజున నా ఉద్యోగం ఉద్యోగం అని చేసుకుంటూ నేను ఉద్యోగం కోసం ఆ విధంగా ఉంటే నా పిల్లల భవిష్యత్తు నేను నాశనం చేశాను. సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయినా వాళ్ళు ఎప్పుడు చూశానో ఎప్పుడు వచ్చానో ఎప్పుడు పోయానో నాకే తెలియదు. సినిమాకు పోలేకపోయాను నేను భార్య పిల్లలతో. నన్ను ఏదన్నా అటెంప్ట్ చేసి చంపడానికి వస్తే వాళ్ళకు అన్యాయం అయిపోతారని సినిమాకు తీసుకుపోలేదు. ఇప్పుడు ఎందుకు ఉన్నాను, ఇప్పుడు నేను చంపిన వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్దగా ఉంటారు. మా నాన్న చంపాడు పలానా విధవ అని వాళ్ళు వచ్చేది నా మీద అటాక్ జరిగితే నేను కన్నుల్లో ఉండి ఇంట్లో ఉంటే నా మీద ఎవరైనా అటాక్ చేస్తారు నా పిల్లలు ఊరుకోరు, ఖచ్చితంగా అడ్డుపడతారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. అందుకోసం ఈడ చస్తే నేను ఒక్కడిని చావాలా, ఆ ఉద్దేశంతో ఈడ ఉన్నాను. నేనేమన్నా ఈడ అంట్లు కడుక్కుంటా వంట చేసుకుంటా ఈడ ఉండవలసిన అవసరం లేదు కదా నాకు. ఒక్కరు వెళ్ళరు కదా, మీరు ఇద్దరు తీసుకెళ్తారు. నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు వెళ్ళిపోవడమే గ్యారంటీ కదా. ఒకరు ఇద్దరిని తీసుకుపోతాను, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను అక్కడ ఉంటే నా పిల్లలు నష్టపోతారు కదా, అందుకోసం నేను ఇక్కడ ఉన్నాను. అంటే వీళ్ళ కోసమని నా పిల్లల్ని బలి చేయాలి నేను? కాదు, కరెక్ట్ కాదు. నోటికి వచ్చేట్టు వాడతారు సార్ వాళ్ళు. మీరు క్లీన్గా ఉన్నప్పుడు సూర్య ఇంట్లో బాంబు పేలుతుంది, టీవీ బాంబు అనేది మీకు ముందే సమాచారం ఉందని మీ వాళ్ళు అంటుంటారు? వాళ్ళు నేనే మాట్లాడతారు సార్. నాకు క్యాస్ట్ లేదు, డబ్బు లేదు, రికమెండేషన్ లేదు, మంచి పోస్టింగ్స్ వచ్చాయి, పోని మంచి పోస్టింగ్స్ నేను నిలబెట్టుకున్నాను లేదు. అంటే 3 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా లేదు. పోతుకుంట పోలీస్ స్టేషన్లో ఫ్యాక్షను టుగెదర్ విత్ ఎక్స్ట్రీమిస్ట్. సో అక్కడ పైసలు రావు, అందుకోసం దానికి కాంపిటీషన్ లేదు. మోర్ ఓవర్ ఆఫీసర్ సుబ్బరాయణ బిలు అంటే ఇక్కడికి వీళ్ళకి మండిపోతుంది. ఆఫీస్ ఛాంబర్లోకి పోయి నా బ్యాచ్మేట్ కానీ నా జూనియర్ కానీ సీనియర్ కానీ బయటకు వచ్చినాయనుకో, నెక్స్ట్ నేను లోపలే పోతాను. లేదంటే నేను లోపలే పోయి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఉంటారనుకో, వీళ్ళని పిలుస్తారు, అప్పుడు దుబ్బులు పెట్టింటారు, గ్యారెంటీకి వెళ్ళి చేసేదో అన్నారు. సో బ్రాడ్ చెప్పింటాడు, ఏం పని నాకు, ఇదే పనే. నా గురించి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు నాశనం అయిపోయినారు. నేను ఎవరిని గురించి ఆలోచన చేయకుండా నా ఉద్యోగం గురించి ఆలోచన చేశాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. అందుకోసం నాకు ఫస్ట్ ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ ఫస్ట్ నాకే రాయలసీమలో, ఎస్ఐ టు ఇన్స్పెక్టర్ ఫస్ట్ ప్రమోషన్ నాకే, ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ఫస్ట్ ప్రమోషన్ నాకే, అడిషనల్ ఎస్పీకి కూడా నా బ్యాచ్మెంట్ కంటే నాకు ముందు ప్రమోషన్ వచ్చింది కాబట్టి జెల్సీ. సరే, టీవీ బాంబు గురించి చెప్పండి, మీకు ముందు తెలుసా? తెలియదు సార్. నేను ఎంకరేజ్ చేయను, నేను క్రైమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఎంకరేజ్. తెలిసిన తర్వాత మీ రియాక్షన్? తప్పు సార్. అది మీరు అప్పుడు ఎక్కడున్నారు? టీవీ బాంబు ఏ ఇయర్ సార్? 2001 అనుకుంటా. 2001 అంటే కన్నా డెఫినెట్ 2001 కాదే, ఇంకా ముందా ఉండే ఉంటుంది అది. ఓకే, అప్పుడు మీరు మీకు తెలియదా? 2001 అయితే ఒకవేళ మీరు 2001 అనే మాట ఉంటే కన్నా నేను ఇందుపూర్లో ఉంటాను. కానీ ఆ సంఘటన తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏమంటే వాళ్ళు ఫ్యాక్షన్ సార్, క్షేత్రధర్మం అనుకున్నారు, అది ఎదురెదురు పడితే క్షేత్రధర్మం. దొంగ దెబ్బ తీసినాడు, అది పరిటాల రవి చేశాడా పోదులు సురేష్ చేశాడా అది వేరే విషయం, అది తప్పు, నేను అది ఒప్పుకో. ఆ సంఘటన తర్వాత సూరి ఫ్యాక్షన్ దాని మీద రివెంజ్ తీసుకోవాలని జూబ్లీ హిల్స్ కార్ బాంబు బ్లాస్ట్ జరిగింది, శ్రీరాముల సినిమా ఓపెనింగ్ టైం. మీకు అది జరుగుతుందో ముందు తెలుసా లేదంటే? జరుగుతుందని ఇప్పుడు టీవీ కాదు ఏదో రకంగా రివెన్యూ తీసుకుంటారని రవికి ఏమైనా మీరు హెచ్చరించారా? అది కాదు సార్, టీవీ బాంబు పేలుతుంది అని తెలిసినా, పరిటాల రవి మీద అటాక్ జరుగుతుంది జూబ్లీ హిల్స్ అని నాకు తెలిసినా, ఇక్కడ సూర్యుని అలర్ట్ చేసిండవని అక్కడ రవిని అలర్ట్ చేసిండవని నాకేం అవసరం ఉంది సార్? అతను చచ్చినా ఇతను చచ్చినా నాకేం నష్టమేం లేదు, వాడిద్దరు బతికితే నాకేం నష్టం లేదు. ఓకే, అక్కడ లాభమూ లేదు. సంఘటన తర్వాత మీకు తెలియగానే మీ రియాక్షన్? చేయాల్సినది చేసుకోవాల్సింది, ఎవరో వాళ్ళు పోయారు, అది తప్పు. నీకు చేతనైతే నీకు శత్రువు ఉన్నాడు, శత్రువును అటాక్ చేయి, శత్రువు అది క్షేత్రధర్మం అనిపించుకుంటుంది. అంతేగాని అమాయకులు చాలామంది ఉంటారన్న సంగతి తెలిసి కూడా వాళ్ళని చంపడం, చస్తారని తెలుసు కదా,
ఉన్నప్పుడు టీవీ బాంబు అది కారు బాంబు ఒక్కడే రావడం లేదు, కార్లు వేరే వాళ్ళు ఉంటారు. సరే ఆ కార్లో ఉన్న వాళ్ళు పోయినా దానికి అర్థం ఉంటుంది, కానీ అంతమంది జనాల మధ్యన బ్లాస్ట్ చేస్తే ఎంతమంది చనిపోతారన్న అసెస్మెంట్ లేకుండా చేసినారంటే అది మూర్ఖత్వమే, అది తప్పు. సార్ రవికి మీకు ఎలాంటి సంబంధం లేదు, నా ప్రొఫెషన్ నా ఉద్యోగం నేను చేశాను మీరు అంటున్నారు. ఒక్క నిమిషం సార్, పరిటాల రవితో పాటు దివాకర్ రెడ్డి గారు తెలుసు, పెద్దారెడ్డి గారు తెలుసు, పెద్దారెడ్డి వాళ్ళ బ్రదర్ సూర్యప్రతాప్ రెడ్డి తెలుసు, వెంకటరామరెడ్డి గారు తెలుసు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, శ్రీనివాసులు గారు తెలుసు, ఎమ్మెల్యేలు అందరూ తెలుసు, ప్రభాకర్ చౌదరి గారు తెలుసు, మధ్యచేరు సూర్యనారాయణ తెలుసు, తర్వాత నిమ్మలకి ఇష్టపడ తెలుసు, నా పేరు తెలియదేమో వాళ్ళు చెప్పు మనం అందరూ తెలుసు. ఇట్లా లైక్ దట్ పరిటాల రవి కూడా తెలుసు. రైట్, కానీ పరిటాల రవికి వ్యతిరేకంగా రెడ్ స్టార్ అని ఒక సంస్థ ఏర్పాటు చేస్తే ఆ రెడ్ స్టార్ సంబంధించిన వ్యక్తులందరినీ కూడా. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు సార్, అది రెడ్ స్టార్ అనేది ఫ్యాక్షన్ రైజ్ అయింది ఎక్కడ, కొండపల్లి సీతారామయ్య గణపతి వర్గాల రెండింటి మధ్యన జరిగినటువంటి స్ప్లిట్లో మండయ్య మాస్టరు కొండపల్లి సీతారామయ్య గారు సపరేట్ అయిపోయారు. అవును, గణపతి వర్గం అది సపరేట్ అయిపోయింది. గణపతి వర్గాన్ని సత్యం ఆర్గనైజ్ చేస్తున్నాడు, కొండపల్లి సీతారామయ్య బండయ్య మాస్టర్ ఇక్కడ ఉన్నారు, పెట్టిముత్యాలప్ప కూడా బండయ్య మాస్టర్ దాంట్లోకి వెళ్ళాడు. రైట్ సార్, కొండపల్లి సీతారామయ్య గ్రూప్లోనే పోతుల సురేష్ కూడా ఉన్నాడు. పోతుల సురేష్ ఆర్గనైజేషన్లోనే రీఆర్గనైజేషన్ కమిటీ ROC దాంట్లోనే ఎవరు అశోక్, తర్వాత ఇప్పుడు చెప్పారు కదా రెడ్ స్టారు రిమాండ్లో ఉన్నప్పుడు, ఆ రిమాండ్ అది కూడా చెప్తాను ఎందుకు వచ్చింది, ఆడు చంపడానికి ఎందుకు వచ్చిన కారణం ఎవరికి తెలియదు చెప్తాను. రెడ్ స్టార్ అశోక్ సపరేట్ గ్రూపు, అశోక్ వాళ్ళ మర్దన్ను చిన్న సుదర్శన్ చేసుకున్నాడు. చిన్న సుదర్శన నేను ఓబులెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ చేశాను, సిఈడిలో ఉన్నది ఓబులెడ్డి మర్డర్ కేసు, బ్రేక్ త్రూ కాలా నాకు దొరికాడు చిన్న సుదర్శన. దొరికిన తర్వాత ఇంటరాగేట్ చేస్తే ఒప్పుకున్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తే పెద్ద స్టోరీ సార్, చిన్నగా అయిపోదు చెప్పండి. వాళ్ళందరూ వచ్చారు హైదరాబాద్లో టీవీ బాంబు పెట్టడం తప్పు అంటున్నారు, అండర్ ది సేమ్ టైం కార్ బాంబు పెంచడం కూడా తప్పే అంటున్నారు. ఎందుకంటే నాకు మీరు సరిపోరు, మీకు నేను సరిపోను, మీరు నన్ను చంపినా నేను మిమ్మల్ని చంపినా అది క్షేత్రధర్మం, అమాయకులను చంపడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. టీవీ బాంబు పేలిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ చనిపోతారు అనేది తెలిసి పెట్టావు, అది తప్పు. కార్ బాంబు పేలిసినప్పుడు జనాలు చాలామంది ప్రజలు వచ్చారు, ఆ బ్లాస్ట్ అయినప్పుడు కారుతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చేస్తారన్న సంగతి నాలెడ్జ్ వీళ్ళకు ఉన్నట్లే, అది తప్పు. నేను మీకు అప్పుడు రవి గారితో పరిచయంతో టీవీ బాంబు పెట్టడం తప్పు అని ఎప్పుడైనా చెప్పారు? నేను చాలాసార్లు చెప్పాను. ఆయన ఆన్సర్ ఏంటి అంటే నీకు తెలియదులే అన్న అన్నాడు. వాళ్ళు భరించడానికి మనం ఏం చేస్తాం అంటే ఆయనలో మార్పు తేడానికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేశారు? నేను చెప్పాను నీకు సరిపోయిన వాళ్ళు ఎవరు, అది ఫ్యాక్షను, వాళ్ళని నువ్వు చంపకపోతే వాళ్ళు నిన్ను చంపుతారు అనేది ఒకటి శత్రుత్వం ఉంది కాబట్టి మీరు తెలుసుకునే దానికి అర్థం ఉంటుంది. కానీ ఒక క్యాస్ట్ టోటల్ క్యాస్ట్ కమ్మ వాళ్లకు అగెనిస్ట్ అనుకోవడం, ఇది కొండగుట్టల్లో తిరిగి చేసే చేష్టలు ఇవి మాటలు మానుకొని కూడా అన్నాను. నేను అన్నాను, గురుప్రసాద్ అడ్వకేట్ కూడా ఇదే మాట అన్నాడు. అప్పుడు ఏమన్నారండి ఆయన అంటే నీకు తెలియదులేనా అంటాడు. మాకేమో అవసరం ఉంది, ఇప్పుడు ఫ్యాక్షన్ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో, క్రైమ్ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చనువుతో మనం చెప్పాం. ఇప్పుడు వరదాపురం సూరి ఉన్నాడు, ఏదన్నా జరిగితే ఇది పద్ధతి కాదు, మానుకో పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయమని చెప్తాం అంతవరకే, కానీ నువ్వు చేయమని ఎట్లా ఎంకరేజ్ చేస్తాం? ఈవెన్ రవికైనా సరే చేయొద్దని చెప్తాం. నువ్వు ఊరు, నేను అది కూడా చెప్పాను, నేను రాయచోటికి పోయే ముందు ఒక మాట చెప్పాను, ఎక్స్ట్రీమిస్ట్ విషయంలో కానీ ఏదైనా సరే టౌన్ క్యాడర్ను ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. విలేజ్లో ఉంటే కొత్త వ్యక్తి ఎవరింటికి వచ్చినా కానీ నీకు తెలుసు, మీకు వెంకటాపురం చూశారో లేదో తెలియదు, ఒక 40-50 ఇండ్లు ఉంటాయి, ఏ ఇంటికి బంధువు వచ్చినా కానీ తెలిసిపోతుంది. అటువంటిది నీకు సెక్యూర్డ్ లైఫే కదాడా, వెంకటాపురం వదిలేసి బయటకు పోవద్దని కూడా చెప్పాను నేను. డబ్బులు వచ్చా, సర్కిల్ పెరిగా, పరపతి పెరిగా,
మమ్మల్ని అందరూ సారు సారు అనేవాడు. ఈ రోజున ఎస్పీలు వచ్చేసి, డిఐజీలు, కలెక్టర్లు వచ్చి సార్ అని నిలబడి పర్మిషన్ తీసుకుని నిలబడి డబ్బు పోస్టింగ్ చేయించుకునే స్టేజ్కి వచ్చాడు. గర్వం పెరిగిపోయా, చెప్పే మాట వినకపోయా, చచ్చాడు.